హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ తెలుగు ఛానల్. మా లోకల్ తెలుగు ఛానల్కి స్వాగతం. అందాల తార దివికి ఎగిసింది. నిజానికి ఇప్పటికీ కూడా శ్రీదేవి అభిమానులతో పాటు యావత్ ప్రపంచం మొత్తం శ్రీదేవి చనిపోయింది, ఇక మన మధ్య లేరు అంటే నమ్మలేకపోతున్నారు. ఆ నిజాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అంతటి గొప్ప నటి ఆమె. కేవలం అందమే కాదు, గొప్ప నటన మరియు అంతకన్నా మంచి వ్యక్తిత్వం ఉన్న ఆవిడ శ్రీదేవి. ఎంతో మంచిగా, ఆమె సన్నిహితులతో పాటు ఆవిడ ఎంతో స్నేహంగా మెలిగేవారు. దానితో పాటుగా ఆవిడ ఒక చక్కని భార్య, ఒక ఇద్దరు పిల్లలకి మంచి తల్లి. ఇలాగా చెప్పుకుంటూ పోతే శ్రీదేవి గురించి మనం ఎన్ని చెప్పినా తక్కువే అనిపిస్తోంది. అయితే ఆమె అభిమానుల లోకం కోకర్లలు. నిజానికి దుబాయ్లో ఆమె మా పార్థివ దేహానికి పరీక్షలు జరుగుతున్నప్పుడు కూడా బయట ఆమె అభిమానులు క్యూ కట్టి నిల్చున్నారు. అది శ్రీదేవి గొప్పతనం. ఇంతకీ అసలు జరిగింది ఏమిటి అంటే, శ్రీదేవి శనివారం రాత్రి మృతి చెందారు. అయితే చనిపోయిన వెంటనే ఆమె కుటుంబ సభ్యుల్లో ఒకరు అంటే బోనీ కపూర్ సోదరుడు శ్రీదేవి మరిది బయటకు వచ్చి గుండెపోటుతో చనిపోయింది అనటము, అలా ఒకరు ఒకటిన్నర రోజు పాటు అదే కారణం అనుకుని ఆమె అభిమానులతో పాటు మిగిలిన ముఖ్యులు కూడా ఆమెకు సంతాపం తెలియటం ఇవన్నీ జరిగిపోయాయి. కానీ అనూహ్యంగా సోమవారం సాయంత్రం ఫోరెన్సిక్ రిపోర్ట్ ద్వారా తెలిసింది ఏమిటి అంటే, ఆమెకు ఎటువంటి గుండె మరియు గుండెపోటు రాలేదని, ఆమె కేవలం యాక్సిడెంటల్గా బాత్రూమ్ టబ్లో కింద జారి పడిపోవడం వల్లే ఇది జరిగిందని, దీనివల్ల ఆమె మృతి చెందారని తెలుస్తుంది. అయితే దీనిలో భాగంగా జరిగింది ఏంటంటే, ఫోరెన్సిక్ రిపోర్ట్ రాగానే ప్రాసిక్యూషన్ వాళ్ళు మీరు ఎలా నిర్ధారించారు అని వాళ్ళని ప్రశ్నించారు. ప్రశ్నించడంతో పాటుగా పోలీస్ అంటే దుబాయ్ పోలీసులు బోనీ కపూర్తో పాటు ఖుషీ కపూర్ని మరియు హోటల్ సిబ్బందిని ఇంకో ముగ్గురు శ్రీదేవి కుటుంబ సభ్యుల్ని విచారిస్తున్నారు. అంటే వాళ్ళ వాయిస్ని రికార్డ్ చేశారు. అప్పుడు బోనీ కపూర్ చాలా భావోద్వేగానికి లోనైనట్టు సమాచారం అందింది. దానిలో ఆయన ప్రతి ఆలు మొగల్కి ఉన్నట్టుగానే మాకు కూడా చిన్న చిన్న గొడవలు అవి ఉన్నాయి, కానీ ఏనాడు కూడా శ్రీదేవి కానీ నేను కానీ అది మనసులోకి తీసుకోలేదు. చాలా చిలిపిగా ఆనందంగా సంతోషంగా ఉన్నాము. అయితే ఈ తప్పు మాత్రం జరిగింది నా వల్లే అని ఒక్కొక్కసారి అనిపిస్తోంది. ఎందుకంటే అసలు నేను గనక ఇండియా వెళ్ళి ఉండకపోయి ఉంటే నేను శ్రీదేవితో పాటే ఉండేవాడిని. అందుకనే అప్పుడు ఆమె మద్యం తీసుకోవటము, కాలు జరి టబ్లో పడిపోవటం, మృతి చెందటం, ఇవన్నీ నాకు ఒక పీడకలలా ఉన్నాయి. ఆ పీడకల నిజమయ్యేది కాదు, నేను ఆ కొద్దిగా అశ్రద్ధగా ఉండటం వల్లే ఇలా జరిగింది అని ఆయన చాలా బోర్న విలపించేశారంట. అంతేకాకుండా శ్రీదేవి మరణించింది అంటే ఆయన గుండె పగిలిపోయేంత ఏడ్చారంట. అయితే చివరికి జరిగింది ఏమిటి అంటే, ఆయన సన్నిహితులతో శ్రీదేవి గురించి బాధపడుతూ నేను అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు, అసలు ఎందుకు ఇలా జరిగింది, దేవుడు నా మీద ఎందుకు ఇంత చిన్న చూపు చూశాడు, నా శ్రీదేవి నాకు దూరం అయిపోయిందని విలపించారంట. కానీ బోనీ కపూర్తో సహా తన చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా తన తల్లి మరణాన్ని తట్టుకోలేకపోయిందట. అంతేకాకుండా శ్రీదేవి అలాగా అకస్మాత్తుగా హఠాత్ మరణం పొందడం వాళ్ళకి ఇంకా షాకింగ్గానే ఉందని, వీటన్నిటికీ కారణం చిన్న తప్పు నేను చేసింది ఆమెని వదిలి వెళ్ళటం అని బోనీ కపూర్ చెప్పడంతో మొత్తం యావత్ అక్కడున్న వాళ్ళందరూ కూడా బాధలో మునిగి తేరుతున్నారట. మరి చూశారు కదండి, మన శ్రీదేవికి ఇంకా సెలవు, ఆమె వెళ్ళిపోయింది. ఈ లోకాన్ని విడిచి స్వర్గలోకానికి ఇప్పటికే చేరిపోయి ఉంటుంది. మరి ఇలాంటి ఎన్నో లేటెస్ట్ మరియు తాజా విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.